మామూలు గెటప్లో ప్రభాస్ చోటుపుల్ అయ్యాడు. అంటే ఇంతకుముందు మనం ఏంటంటే రామారావు వాళ్ళందరిని చూసి ఉన్నాం కదా. సో ఒక మనిషి బాహువులు కానీ చెస్ట్ పరంగా రాముడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. బట్ ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ రాముడిలాగే ఉంటాడని అనిపించింది. ఇప్పుడు వాల్మీకి రామాయణం బేస్ చేసి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా అట్లా ఉన్నాడు. 80-90% యాక్ట్ అయ్యాడు. టీజర్లోని అంటే చాలా సన్నివేశాలు అన్ని గ్రాఫిక్స్ గానే కనబడుతున్నాయి. అంటే మీకు ఆ గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? అంటే గ్రాఫిక్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఈసారి ఏంటంటే డైరెక్ట్ 4K చేశారు ఆటను. మొత్తం ఆల్రెడీ ఏదో క్యూబ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం మాడిఫై చేసి ట్రయల్ వర్షన్ కూడా చేసి చూశారు. గ్రాఫిక్స్ ఏంటంటే ఇప్పుడు మనం అంతా మొబైల్లో చూసాం కదా, పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు అది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మీకు అర్థం. అంటే విజువల్స్ కొంచెం అంత బాగా అంటే బాహుబలి రేంజ్లో లేవనిపిస్తుంది అని. అంటే బాహుబలి వచ్చేసరికి కల్పిత కథ, ఇది వచ్చేసరికి మన పురాణాలకు సంబంధించి ఎగ్జాక్ట్ కథ. అంటే ఇప్పుడు వచ్చిన కొన్ని కొన్ని షార్ట్స్ అంత ఏదో రాముళ్ళ అంత అనిపించలేదు. అంటే ఇప్పుడు నిడివి అంత చాలా తక్కువ రిలీజ్ చేశాడు కదా, మొత్తం సినిమా మొత్తం ఇంతలోనే చూడలేదు కదా. ఇప్పుడు 3 గంటలు 3:30 గంటలు సినిమా ఉంది, అందుకని మొత్తం సినిమాలో చూడటం. ఓకే, అయితే ఓవరాల్గా టీజర్ రికార్డులు భద్రపడుతుంది. ఓవరాల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దేవచ్చింగ్ వ్యూస్ వస్తుంది కాబట్టి కంపల్సరీ రికార్డ్స్ అనేది బ్రేక్ చేసి. ఓకే, మీరు ప్రభాస్ ఫ్యాన్ అన్న? లేదు, అంటే బాగా ఇష్టంగా చూస్తాను ప్రభాస్ అన్ని సినిమాలు. అంటే మీరు మూవీలు ఆర్ అన్నట్టు? బట్ కొంచెం ఫేవర్ అయితే ప్రభాస్ ఎక్కువ చూస్తాను. ఇంకా హీరోయిన్ ఏమి మరి హీరోయిన్? అంటే మిగతాది ప్రభాస్ని చూసినప్పుడు ఏంటంటే ఇటు విలన్ రావున్నాడు కానీ ప్రభాస్ మేము వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంది. సో హీరోయిన్ ఏంటంటే కొంచెం రెండు షాట్లోనే చూపించారని అంతే. టీజర్ కాబట్టి అంటే టీజర్ కాబట్టి. సో ఉన్న తక్కువ టైంలో ఏంటంటే మొత్తం సినిమా మొత్తం చూపించలేము కదా. సో ఓవరాల్గా అయితే అంటే ఒక షాట్ పైకి బాణం ఎక్కి పెట్టారు, ఆ గూస్ బంప్స్ వస్తున్నాడు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? అది బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే దాని మీద ఇంకా ఏం డైలాగ్స్ ఏం లేవు కాబట్టి, యుద్ధ సన్నివేశం కాబట్టి. ఆర్ఆర్ఆర్లోని రామ్ చరణ్ ఎక్కి పెట్టినట్టే ఒక్క షాట్ అనిపించింది అన్న. మరి అంటే కాపీ కొట్టే లేదు. ఇప్పుడు మనం కంపల్సరీగా పోల్చుకుంటే ప్రతి సీన్ ఎక్కడో చోట లింక్ అవుతానే ఉంటుంది. బట్ ఓవరాల్ సినిమా చూసిన తర్వాత ఎట్లాగే ఏంటని కంపేర్ చేయొచ్చు మ్యూజిక్ కానీ. ఆర్ఆర్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ సినిమా ఆర్ఆర్ అయితే ఉండదు, దీన్ని సపరేట్గా చేస్తారు, అది అందరికీ తెలుస్తుందే కదా. సో అట్లాగుండేది కానీ ఓవరాల్ సినిమా మీద బిజీ చూడాలి. ఓకేనా, థ్యాంక్స్. లుక్పరంగా ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన మూవీస్తో పోలిస్తే ఇప్పుడు ప్రభాస్ లుక్ డిఫరెంట్గా ఉంది కదా దీంట్లో. సో ఈ సినిమాతో హిట్ కొట్టగలడం నాకు తెలిసి ఏంటంటే నార్త్ వాళ్ళు ఎక్కువ మన ట్రెడిషన్ని ఈజీగా ఫాలో అవుతారు. సో రామాయణం బేస్ చేసి తీస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ కూడా ఏంటంటే మన సంప్రదాయాలకు సంబంధించి తీసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కాబట్టి లుక్ కూడా మార్చడానికి రీజన్ అదే. ఎదురున్న రావణ్ణి కూడా అంతే ఇదిగా చూపించాలి కాబట్టి కొంచెం లావుగా కానీ ఆ గెటప్ తీసుకొచ్చారు. సో తర్వాత చూసిన మిగతా సినిమాల్లో తగ్గిపోయాడు కదా. సో ఎవరైతే రామాయణ వాల్మీకి చదువుతారో ఎగ్జాక్ట్ ఎందుకు ప్రభాస్ని అట్లాగ చూపించారనేది అర్థం అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.